ప్రభుత్వం ఆదేశాల మేరకు గత ఏడాది నుండి ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేస్తున్నట్లు కమిషనర్ పి ఏసయ్య చెప్పారు. చీరాల పట్టణంలోనూ తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరిస్తున్నట్లు చెప్పారు. చెత్త సేకరణకు ప్రతి ఇంటి నుండి 50 రూపాయల చొప్పున సేవా పన్ను వసూలు చేస్తామన్నారు. ఈ అంశాన్ని కౌన్సిల్ సమావేశంలో కూడా ఆమోదించినట్లు చెప్పారు. చెత్త సేకరణకు పట్టణానికి కొత్తగా 24 ఆటోలు వస్తాయన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పట్టణ పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించేందుకు వార్డులో పర్యటించారు. మన చీరాల పట్టణంలో గత ఫిబ్రవరి నుంచి కూడా క్లాప్ అనే ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా తడి చెత్త, పొడి చెత్త వాటిని మన పట్టణంలో గతంలో ఎప్పటి నుంచో కూడా మన పబ్లిక్ నుండి 2 డబ్బాలు మనం చెత్తను సేకరించడం జరిగింది. అయితే గత ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం క్లాప్ అనే ప్రోగ్రాం పెట్టేసి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన దగ్గర ఉన్న వాలంటీర్లు, సెక్రటరీలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని మొత్తం 100% చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్దేశించింది. ఆ విధంగానే మన చీరాల పురపాలక సంఘ పరిధిలో కూడా గత ఫిబ్రవరి నుంచి కూడా మనం ఈ కార్యక్రమాన్ని అన్ని వార్డుల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అయితే ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కూడా యూజర్ ఛార్జెస్ తప్పనిసరి, అంటే ప్రజలకు కూడా ఒక బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో యూజర్ ఛార్జెస్ని కూడా వసూలు చేయాలని, వారి వద్ద నుండి వసూలు చేయాలని సకలం జరిగింది. అదేవిధంగా మన కౌన్సిల్ కూడా ఈ నెలలో జరిగిన కౌన్సిల్ మీటింగ్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఒక 50 రూపాయలు యూజర్ ఛార్జెస్ని కలెక్ట్ చేయడానికి ఆమోదించడం జరిగింది. ఈ విధంగా రాబోయే రోజుల్లో ఇంటికి కూడా ఒక 3 డస్ట్బిన్లు కూడా అందజేయడం జరుగుతుంది. తర్వాత ఈ పుష్ కార్డ్స్, ఇప్పుడు ఏదైతే పుష్ కార్డ్స్ ద్వారా మనం చెత్తను సేకరిస్తున్నామో రాబోయే జూలైలో మనకి దగ్గరగా పట్టణంలో మొత్తం ఒక 24 ఆటోలు కూడా వస్తాయి. వాటి ద్వారా కూడా మనం అన్నీ ఇక నుంచి ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త, హజార్ డేస్ వేస్ట్ అని చెప్పేసి ఈ విధంగా 3 బిన్నుల ద్వారా చెత్తను సేకరించడం జరుగుతుంది. ఆ విధంగానే ప్రజల నుంచి కూడా ఒక దగ్గర ప్రతి ఇంటికి కూడా యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఈ తడి చెత్త, పొడి చెత్తకి అందరూ, ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. మన పట్టణంలో కూడా గత 2 నెలల నుంచి కూడా కోవిడ్ చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా పాజిటివ్ కేసులు కూడా మన జిల్లాలోనే ఎక్కువ రావడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో దగ్గర గత 20 రోజుల నుంచి కూడా కొంత తక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ లాక్డౌన్ వల్ల కానీ ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ వచ్చేసి దానివల్ల కూడా కొద్ది పాజిటివ్నెస్ అనేది చాలా తక్కువైంది. ఇప్పటికైనా కానీ ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మనం జాగ్రత్తలు, మాస్క్ పెట్టుకోవడం కానీ, సోషల్ డిస్టెన్స్, అదేవిధంగా బయటకు వచ్చిన శానిటైజర్ రాసుకోవడం, ఇవన్నీ చేస్తే కనుక పాజిటివ్ అనేది చాలా మనం తక్కువగా చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండేసి ఇదే విధంగా చేస్తే మనకి పట్టణంలో పాజిటివ్ రేట్ తక్కువ ఉంటుంది, అదేవిధంగా డెత్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం.